ఈ ఈ ప్రాంతాన్ని మీరు వద్దన్నా మీకు ఇష్టం లేకపోయినా సిరిసిల్ల జోన్ లో కలిపి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు అన్యాయం చేసి ఈ ప్రాంత విద్యార్థుల అవకాశాలను శాశ్వతంగా దెబ్బతీసిండని ఇప్పుడు వేదిక మీద మన మిత్రులు చెప్పారు అదే విధంగా ఈ ప్రాంత విద్యార్థుల నిరుద్యోగ యువకుల యువకుల యొక్క ఆలోచన నర్సాపూర్ను చార్మినార్ జోన్లో కలపాలని తప్పకుండా తప్పకుండా మీ విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది మీ మనసులో ఏముందో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని నేను ఈ ప్రాంతంలో చెప్తున్నా అదేవిధంగా ఈ నర్సాపూర్ ప్రాంతం అంటే మా లంబాడీ సోదరుల అడ్డ మా లంబాడీ సోదరుల గడ్డ తండాలు చాలా ఉన్నాయి అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు ఆ లంబాడీ సోదరుల తండాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ సీసీ రోడ్లు కానీ తాగడానికి నీళ్లు కానీ విద్యుత్తు కానీ వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి ఏ రకమైన అవకాశాలు కల్పించలే అదే విధంగా వాళ్ళకు ఉపాధి కల్పించలే కానీ లంబాడీ సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది అందుకే నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న లంబాడి తాండాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు వంద కోట్లు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ తాండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు వంద కోట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి పది అయింది ఆయన కొడుకు అల్లుడు మంత్రులై పదేండ్లు అయింది ఆయన బిడ్డ ఎంపీ అయింది ఓడగొడితే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కావలసిన పదవులు ఇచ్చుకున్నాడు వేల ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళు ఇవాళ బంగారు పల్లెంలో తింటుండ్రు బంగారు పల్లెంలో తినుకుంటూ మేము తెలంగాణను బంగారు తెలంగాణ చేసినామని ఇవాళ ప్రజల్ని మోషిస్తున్నాం ఇవాళ తెలంగాణ బంగారు తెలంగాణ కాలే ఇవాళ తెలంగాణ బొందలగడ్డ తెలంగాణ అయింది ఇవాళ తెలంగాణ బెల్ట్ షాపుల తెలంగాణ అయింది తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ కేసీఆర్ చెప్తున్నాడు దేంట్లో నెంబర్ వన్ అయ్యా రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్ నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్ పద్దెనిమిది వందల బార్ షాపులు మూడు వేల వైన్ షాపులు అరవై రెండు వేల బెల్ట్ షాపులు ఇచ్చి దేశంలోనే నెంబర్ వన్ తాగుబోతలు అడ్డాగా తెలంగాణను మార్చిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందుకే మిత్రులారా మిత్ర్రోహి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును నర్సాపూర్ అభివృద్ధికి అడ్డంకిగా మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మించి మోసం చేసిన సునీత లక్ష్మారెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ జెండా పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో నేనే గెలిపించడానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈ ప్రచారానికి వచ్చినందుకు సునీతమ్మకు మద్దతు ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నర్సాపూర్లో నా మీద రెండు కేసులు పెట్టింది ఇప్పటికీ కోర్టు చుట్టూ నేను కేసులు తిరుగుతున్నా నీ కోసం ప్రచారం చేయడానికి నేను వస్తే నా మీద కేసులు పెట్టినరు కేసులు పెట్టిన కేసీఆర్తో కొట్లాడకుండా శత్రు పక్కన చేరి శత్రు చేతికి కత్తించి మా కార్యకర్తల ఈ పుల్లో పొడువు ఎన్నుపోటు ఒడువు అని చెప్పి శత్రు పక్షాన చేరుడు నీకు తగుదునా అని నేను సునీత లక్ష్మారెడ్డి గారిని అడుగుతున్నా ఇవాళ్ళటి కూడా కేసులు అట్లనే ఉన్నాయి ఆమెకు ఆల్రెడీ ఒక పదవి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అంటే శత్రువు పంచన జీర్ణోలను ఏ రకంగా గెలవనిస్తారని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఒకటే మాట విజ్ఞప్తి చేయదలుచుకున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మన మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు మన పక్కన నిలబడి కొట్లాడాల్సిన నాయకులు అమ్ముడు పోయి కేసీఆర్ పంచన వాళ్ళని ఎవరిని కూడా అసెంబ్లీ గేటు తాకని అసెంబ్లీలో అడుగు పెట్టని నమ్మక ద్రోహులు ఎవరైనా వాళ్ళు సొంత వాళ్ళైనా ఇంటోళ్ళైనా బంధువులైనా ఆడబిడ్డలైనా బండకేసి కొట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే అదే విధంగా నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు పాలమూరు జిల్లాకు పోయినప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అని నేను చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు ఇందిరమ్మ రాజ్యం అంటే మా లంబాడి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి పేదవాడికి ఉండడానికి నిలువ నీడనిచ్చి పక్కా ఇల్లిచ్చి ఇందిరమ్మ ఇల్లిచ్చి ఆత్మగౌరవంతో బతకనిచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం భూమే ఆత్మగౌరవం భూమే ఊర్లో గ్రామంలో మన గౌరవం తెచ్చిపెడుతుంది అట్లాంటి గౌరవాన్ని తెచ్చిపెట్టే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాలు పంచిపెట్టి ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతికే అవకాశం దళితులకు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అదే విధంగా లంబాడి ఆదివాసీ సోదరులకు పోడు భూములు దున్నుకుంటున్న వాళ్లకు పన్నెండు లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే నాగార్జున సాగర్ కట్టిన రాజ్యం శ్రీశైలం కట్టిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం కల్వకుర్తి భీమా నెట్టంపాడు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి అదేవిధంగా దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులు కట్టి డెబ్బై లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు నగరంలో మెట్రో రైలు ఫ్లైఓవర్లు కట్టి ప్రపంచ స్థాయిలో హైదరాబాదును అభివృద్ధి చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ మా యువకులు మా దళితులు మా గిరిజనులు ఇవాళ సర్పంచులైనా ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా రిజర్వేషన్లు ఇచ్చి హక్కున చేర్చుకున్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఆడబిడ్డలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళే సర్పంచులు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే ఎంపీపీలు వాళ్ళనే ఈరోజు ఎమ్మెల్యేలుగా నిలబడడానికి చట్టం చేయాలని రాజ్యసభలో బిల్లు పాస్ చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఇందిరమ్మ రాజ్యం లేకపోతే సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే రావు నీ కుటుంబము నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీద నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీద నువ్వు బిచ్చమెత్తుకొని బతుకెట్టు అనివి రావు మర్చిపోయినవా నీ రాజకీయ బతుకు సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ నిన్ను అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ కాంగ్రెస్ అన్న సంగతి మర్చిపోయినవా ఆనాడు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నిన్ను నియమించింది సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అన్న సంగతి మర్చిపోయినవా చంద్రశేఖర్ రావు అప్పుడే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతావా ఇంత దుర్మార్గుడు ఇంత నమ్మక ఇంత తెలంగాణను నట్టేంత బుచ్చినోడు ఈ భూమి మీదనే లేడు అందుకే రావును వంద మీటర్ల గోతి తీసి బొంద పెట్టాల్సిందిగా నర్సాపూర్ బిడ్డల్ని నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి సావధానంగా మా యువకులు మా విద్యార్థులు మా నిరుద్యోగులు మా గిరిజన సోదరులు ఈ ప్రాంత రైతులారా పదేళ్ళు చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడు దళితులకు మూడెకరాల పేర్లు భూమి ఇంటికో ఉద్యోగం ఇస్తానడు నియోజకవర్గంలో ఎకరాలకు నీళ్ళు ఇస్తాన్నాడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు ఇవాళ మీ దగ్గరున్న వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేరని రాజిరెడ్డి ఇప్పుడే చెప్పాడు ఇవాళ చంద్రశేఖరరావు చెప్పడానికి ఏమి లేదు చేయడానికి ఏమి లేదు అందుకే ఈ పదేళ్ళు ఏం చేసిండో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటే తిరుగుతున్నాడు ఇవాళ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ చంద్రశేఖరరావు ఇవాళను ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసి ముఖం చెల్లక ఏం మాట్లాడాలో తెలవక కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు కాంగ్రెస్ పార్టీని తిడితే పాపం తగి ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని పోతావు ఆ పాపంలా అని చెప్పి నేను చంద్రశేఖరరావుకి చెప్పదలుచుకున్నా ఇలా చంద్రశేఖరరావు నమూనా అంటే లక్షా యాభై వేల కోట్లతోటి కాళేశ్వరం కట్టినా అన్నాడు అయింది కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మన చూస్తే మూడు మీటర్లు భూమిలో కుంగిపోయింది ఇవాళ అన్నారం బ్యారేజ్ పగిలిపోయింది ఇవాళ కేసీఆర్ నమూనా అంటే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించమంటే పరీక్ష లాంటి పత్రాలన్నీ జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకుంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్లను దిల్చుకు నగర్లను లేకపోతే అమీర్పేట్ చౌరస్తలల్లో ఇవాళ నిరుద్యోగులై తిరుగుతున్నారు ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా అన్నమో రామచంద్ర అనుకునే పరిస్థితి రైతులకు వచ్చింది పండించిన పంట కొనే దిక్కులేక కళ్ళలో వరి కుప్పల మీద పండుకున్న వాళ్ళు అర్ధరాత్రి పూట గుండెలాగి చచ్చిపోతుంటే ఈ రైతులను ఆదుకోవడానికి ఏ ఒక్కరోజు చంద్రశేఖరరావు ముందుకు రాలే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలే ఇవాళ తెలంగాణలో అరాచకం రాజ్యం ఏలుతుంది రాచరికం రాజ్యం వెలుతుంది ఇవాళ మొదట చంద్రశేఖరరావు తర్వాత ఆయన కొడుకు ఆ తర్వాత మనోడు ఆ తర్వాత వాని కొడుకు ఆ తర్వాత వాని మనోడు మీకోసమే నారా ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా చంద్రశేఖరరావు సమయం అయిపోయింది చంద్రశేఖరరావు కాలం చెల్లిపోయింది చంద్రశేఖరరావుని ఇంటికి పంపించే సమయం వచ్చింది ఫామ్ హౌస్లో రెస్టుకు చంద్రశేఖరరావుని పంపాలి ఆయన ఇష్టం మందేసి పండుకుంటాడా మందే కుట్ట వండుకుంటాడా ఫామ్ హౌస్లో ఎట్లా వండుకుంటాడో ఆయన ఇష్టం